हाई हेलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल तेजी शशि अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल तेजी शशि व्लॉग्स इतना हाई चाहिए सो ने प्रस्ता की कुर्चो उन्ना సో ఈరోజైతే మా మమ్మీ ఏం చేస్తున్నావు కారపొడి పోతుంది పిల్లల కోసం పిల్లలకి పిల్లల కోసం అండి కారపొడి కాస్త ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి మంచిగా ఉంటుంది అండి సరే ఏమేమి కావాలి ఒక్కసారి తీసుకున్నాము ఒక పావు కప్పు పెసరపప్పు పావు కప్పు పెసరపప్పు ఒక స్పూన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక చిన్న కొంచెం వాము మెంతులు చాలా కొంచెం మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు పెసరపప్పు అన్ని తీసుకున్నాము ధనియాలు కూడా అన్నీ తీసుకున్నాం ఇంగువ మినప్పప్పు ఒక స్పూన్ మినప్పప్పు కరేపాకు కరేపాకు కారం ఇది కరేపాకు పెసరపప్పు కారం సో ఫస్ట్ అయితే పెట్టేసుకున్నా ధనియాలు వేసేసుకున్నాం వేగడానిక బాగా సో నాకు పాలు బాగా ఇలా కూర్చోండి అన్నమాట అందులో చేస్తున్నాం సార్ ఇంకా తెలిస్తే చెప్పచ్చు కదా చెప్పింది అందరికి తెలిసినా కానీ చెప్పి తెలియని వాళ్ళు ఉంటారు కదా ఉంటారు పిల్లలు ఎప్పుడైనా పన్ను నొప్పి అలా అంటే కనుక తులసి ఆకు ఒక రెండు లవంగాలు తీసుకొని పంటి దగ్గర పెట్టుకుంటే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఆ నొప్పి చాలా తగ్గిపోతుందండి అమ్మ చెప్పిన చిక్క అంటే పని చేస్తాయి అన్ని కూడా మంచిగానే సో ఎవరికైనా పంటలు వేసుకుంటే ఫాలో అయిపోయింది పెసరపప్పు ఇప్పుడు పెసరపప్పు మినప్పగుండ్లున పెసరపప్పు మినప్పగుండ్లు పచ్చిపప్పు ఈ మూడు ఒకేసారి వేసేసుకొని వేయించుకోవాలి ధనియాలు ఫస్ట్ వేయించుకొని ఒక సపరేట్ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ మూడు కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి ఒకసారి పెసరపప్పు పిల్లలు పప్పు చేసినా ఎలాగ చేసినా పెసర దోశ కూడా కొంతమంది తినరు కదండి అందుకని ఈ రూపంగా కొంచెం కారపొడి చేస్తే కనుక కాస్త తింటారండి అందువల్ల పెసరపప్పు మంచిదని ఈ కారపొడిలోకి ఎక్కువ పెసరపప్పు వేసామండి మూడు ఆ మూడు కూడా తీసి పక్కన చేసుకున్నాము ఇప్పుడు ఇంకేమున్నాయి మిరియాలు మిరియాలు తీసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి చాలా కొంచెం తీసుకున్నాను ఇవి బాగా వేగడానికి కొంచెం సన్నసగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇంగువ ఇప్పుడే వేసేస్తామా మిక్సీ జార్లో కాకుండా ఇక్కడే వేసేస్తాం ఇంగువ కరేపాకు తగ్గితే మిగతా అన్నీ వేయాలి చింతపండు వేసినావా కావాల్సిన చింతపండు వేసినావమ్మా చింతపండు వేయట్లేదమ్మా చింతపండు దీనికి అసలు అవసరం ఉండదు కావాలనుకుంటే అనుకుంటే వేసుకోవచ్చు అసలు లేకపోతేనే మంచిది చింతపండు ఎంత తక్కువ వాడితేనే అంత మంచిది పిల్లలు కాస్త ఏది పడితే అది తింటారు వాము నీళ్లు కానీ ఏదైనా పొట్ట నొప్పిగా ఉన్నా వాళ్ళు తాగరు కదా అందుకని ఆ వామే దీంట్లో అయితే కాస్త మనం
దోసల మీద చల్లిన కారపొడి ఒక ముద్ద రోజు కూడా అన్నంలో ఒక ముద్ద కలిపెట్టినా కూడా మంచిగా ఉంటుంది కొంచెమే వేసాం కాబట్టి అంత హీట్ అదే అదే చలికాలం కాబట్టి ఓకే ఏమీ హీట్ రాదు ఏం రాదు ఒక్కర వేసేసి పెడితే తగినంత ఉప్పు దేంట్లో అయినా పసుపు వేస్తే చాలా మంచిదండి అందుకని నేను పసుపు కూడా వేస్తాను ఇందులోని ఇట్లా ఫస్ట్ అవన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం పచ్చపచ్చిగానే కదా కరేపాకు కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి కరేపాకు పెసరపప్పు కారం కరేపాకు పెసరపప్పు కారం తోటే కారపొడి అండి ఎక్కువ పెసరపప్పు వేశాను ఇది ఇలా డ్రైగానే ఉంటుందండి పచ్చి కరేపాకు వేసినా కూడాను చాలా బాగుంటుంది పిల్లలకి చాలా హెల్దీ అన్నమాట ఏంటంటే ఇందులో పెసరపప్పు వాము జీలకర్ర మిరియాలు అన్నీ ఉన్నాయి చక్కగా ఉంటుంది పిల్లలకి పొట్టనొప్పులు కానీ ఏవీ రావండి ప్రతిరోజు ఒక్క ముద్దలో కన్నా ఇది వేసి నెయ్యి వేసి పెడితే చాలా మంచిదండి చక్కగా ఉంటుంది హెల్దీగా ఎక్కువ రోజు ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది నెల రోజులు స్టోర్ ఉంటుందండి పచ్చిగా వేసినా కూడాను కాకపోతే మనం ఎప్పటికప్పుడు మంచిగా 15 రోజుల్లో ఒక వారానికి ఒకసారి చేసుకున్నా కూడా ఇంకా ఫ్రెష్ గా చక్కగా ఉంటుంది మంచిగా ఎక్కువ ఎక్కువ కొట్టేసుకొని కాకుండా ఉండడం అయితే ఉంటుంది నెల రోజులు కానీ అలా చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా మంచిగా ఉంటుందండి సో అదన్నమాట కరివేపాకు పెసరపప్పు కరివేపాకు పెసరపప్పు కలిపి కొట్టిన కారపొడి ఇడ్లీలోకైనా అన్నంలోకైనా బాగానే ఉంటుంది అన్నిట్లోకి సో ఎక్కువ కారం కూడా లేదు బాగుంది అన్నీ సరిపోయినాయి సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చుతుంది కరేపాకు కారపొడి వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్రతి ఒక్కళ్ళు దాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ